ది 100 లీగ్ 4వ ఎడిషన్ లో భాగంగా జోష్ బట్లర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బట్లర్ కు గాయమైనట్లు తెలుస్తుంది. ఈ లీగ్ లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున బట్లర్ ఆడుతున్నాడు. అయితే గాయంతో తప్పుకోవటం మాంచెస్టర్ కు పెద్ద ఎదురుదెబ్బ. అలాగే కెప్టెన్ గా ఇంగ్లాండ్ కు జోష్ బట్లర్ దూరం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 6 నెలల పాటు సెప్టెంబర్ లో ఇంగ్లాండ్ వైట్ బాల్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు ఆతిథ్యం ఇవ్వనుంది. 11 నుంచి 15 వరకు ఇంగ్లాండ్ తో 3 T20లు, సెప్టెంబర్ 19 నుంచి 29 వరకు ఇంగ్లాండ్ తో 5 వన్డేల్లో కంగారు జట్టు తలపడనుంది. ఈ సిరీస్ సమయానికి బట్లర్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ మధ్య వరుస సిరీస్ లో అలాగే T20 వరల్డ్ కప్ లో వైఫల్యాలతో తీవ్రంగా నిరాశపరిచాడు. మరోపక్క బట్లర్ కు గాయం, దీంతో ఇంగ్లాండ్ వన్డే T20 ఫార్మాట్ లకు కొత్త కెప్టెన్ ను నియమించాలని చూస్తుందట. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ 6వ స్థానంలో నిలిచింది. ఇక ఇటీవల ముగిసిన T20 వరల్డ్ కప్ లోని సెమీస్ లో నిష్క్రమించింది. దీంతో ఇంగ్లాండ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ కొత్త కోచ్ ను నియమించాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఇంగ్లాండ్ వన్డే T20 జట్టుకు బట్లర్, టెస్ట్ జట్టుకు స్టోక్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే బట్లర్ 6 నెలల పాటు గాయంతో దూరం అవడంతో ఇటు కెప్టెన్ గా వరుసగా వైఫల్యం. ఈ సందర్భంగానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది.